ఎప్పుడెప్పుడు లలితాదేవి వచ్చింది, హయగ్రీవ వధలో వచ్చింది, ఇంకెప్పుడు వచ్చింది? రామ రావణ యుద్ధంలో వచ్చింది లలితాదేవి. రామ రావణ యుద్ధంలో లలితాదేవి రావటం ఏమిటండి? హయగ్రీవ వధ అంటే విన్నాం. సముద్ర వధనం అప్పుడు వచ్చింది. విష్ణువు లలితాదేవిని ప్రార్థించాడు, అందువల్లనే అతడు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులనందరినీ భ్రమింపజేయగలిగాడు. బ్రహ్మాండ పురాణంలో ఉన్నది విష్ణువు లలితాం చింతయామాస మహత్పూర్ణాం తప మహాయోగి తపస్వినీం. పరమేశ్వరి అయినటువంటి లలితాదేవిని ప్రార్థించాడు, ఆమె యొక్క ఆకారపు ఛాయలు వచ్చినాయి విష్ణుమూర్తికి మోహిని రూపంలో, అందువల్ల అతడు జయించగలిగాడు, ఆ రాక్షసులందరినీ మోహింపజేయగలిగాడు. మోహశక్తి లలితా శక్తి అది. కనుక లలితాదేవి సముద్ర మథన వేళ ఉద్భవించింది. హయగ్రీవ రాక్షసుడి వధ కోసమని చెప్పి విష్ణుమూర్తికి తిరిగి ప్రాణాలు ఇవ్వటం కోసం మళ్ళీ వచ్చింది ఆవిడ. రామ రావణ యుద్ధంలో వచ్చింది ఒకసారి, ఆ తర్వాత ప్రధానమైన భండాసుర కథలో వచ్చింది. భండాసుర వధ అది అత్యంత ప్రధానమైన విభాగం లలితాదేవి యొక్క అవతరణలో. మరి ఇది రామరావణ యుద్ధం సంగతి ఏమిటండి? ఇక్కడ లలితాదేవి ఎప్పుడు వచ్చింది? మేము ఏ రామాయణంలోనూ, వాల్మీకి రామాయణంలో వినలేదు, ఆధ్యాత్మ రామాయణంలో వినలేదు, ఇంకెక్కడా వినలేదే. మీరు వినకపోవచ్చు, వినని కథలు కొన్ని ఉంటాయి, సుప్తమై గుప్తమై ఎక్కడో ఉంటాయి, ఏ మహర్షి యొక్క ఆశ్రమంలోనో ఉంటాయి, ఏ తాంత్రిక గ్రంథాలలోనూ ఉంటాయి. లలితా తంత్ర గ్రంథంలో ఈ కథ కనిపిస్తుంది. రామ రావణుల కాలంలో లలితాదేవి ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎందుకు అవతరించింది. రామరావణ యుద్ధం జరుగుతున్నది. రాముడి ముందు నిలవలేకపోతున్నాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు వధ జరిగింది. కుంభకర్ణుడు కూలిపోయినాడు. మహామంత్రి ప్రహస్తుడు నేలగొరిగాడు. మహావీరులందరూ పోయినారు. రాముడితో యుద్ధం చేస్తున్నాడు, అలసిపోయినాడు. అలసిపోతే రాముడు అన్నాడు, రావణ అలసిపోయినావయ్యా, ఇవాళ యుద్ధం చేయగల శక్తి నీకు కనబడటం లేదు, ఇంటికి పోయి కాస్త రెస్ట్ తీసుకొని రేపు రా అన్నాడు. అంతకంటే అవమానం ఇంకేమన్నా ఉన్నదా యుద్ధంలో వీరుడికి? రాముడేం కొట్టలేదు తిట్టలేదు, అంతకంటే అవమానం ఇది. సిగ్గుపడిపోయినాడు రావణాసురుడు, ఇంటికి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయినారు యుద్ధం చెయ్యాలా, ఎలా? శివుడిచ్చిన శక్తులన్నీ అయిపోయినాయి, బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరముల ప్రభావం అంతా అయిపోయింది. రాముడి ముందు నిలవలేకుండా ఉన్నాను. ఎందువల్ల నిలవలేకుండా ఉన్నాడు? తంత్ర గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక. శ్రీరాముడే లలిత, శ్రీకృష్ణుడు శ్యామల. ఈ సంగతి రావణాసురుడికి తెలియదు. అతడు సర్వమంత్రములు సిద్ధి పొందినవాడే. ఈశ్వరానుగ్రహం వల్ల, బ్రహ్మదేవుడి వరం వల్ల ఏ దేవతను పిలిచినా వస్తుంది. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరములు తపస్సు చేసి కాళీ మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత ఏ దేవతను పిలిచినా ఒక మాల తిప్పేసరికి దేవత వచ్చి ఎదురుగా నిల్చుండేది. 108 బోసలు ఉన్న మాల చేత్తో పట్టుకొని ఏ దేవతను పిలిచినా వచ్చేది. లలితాదేవిని పిలిచాడు ఒకసారి పరమహంస. జీవితంలో చూడండి, ఆయన రాసిన చెప్పిన ఒక వాక్యం, నేను చాలామంది దేవతల్ని పిలిచాను, ఒక మాల తిప్పంగనేవాళ్ళు నాకు కనిపించేవాళ్ళు, లలితాదేవిని పిలిచాను. ఇందరు దేవతలలో అంత అందమైన దేవతను ఎక్కడా నేను చూడలేదు. సర్వదేవతలలో అంత సుందరమైన మూర్తి నేను ఎక్కడా చూడలేదు. త్రిపుర సుందరి ఆవిడ అంటాడు పరమహంస. జగదేక సౌందర్యవతి ఆవిడ. రావణాసురుడు అనుకున్నాడు, నేను లలితాదేవిని ఆవాహన చేస్తాను, శ్రీచక్రార్చన చేస్తాను. ఆ పరమేశ్వరి మహాశక్తి సంపన్నురాలు, ఆమెను ఆవాహన చేసి ఆమె అనుగ్రహాన్ని పొంది నేను రేపు రాముణ్ణి జయిస్తాను. రేపు రాముణ్ణి జయిస్తా. శ్రీచక్రార్చనకు ఏర్పాట్లు చేసుకున్నాడు పూజామందిరంలో. పరమేశ్వరి లలితాదేవి యొక్క సువర్ణ విగ్రహాన్ని అక్కడ పెట్టాడు, మేరు ప్రస్తారాన్ని అక్కడ పెట్టాడు. యంత్రములలో భూప్రస్తారం మేరు ప్రస్తారం 2 రకాలు,
రేకు మీద గనుక మామూలుగా రేఖలు గీస్తే అది భూప్రస్థానం. మేరు ప్రస్థానం అంటే ఎత్తుగా ఉంటుంది, శిఖరంలాగా ఉంటుంది. మీలో చాలా మంది చూసి ఉంటారు మేరు ప్రస్థానం, మంచి మేరు ప్రస్థానం. బంగారంతో చేసింది పెట్టాడు, శ్రీచక్రార్చనకు అంతా సిద్ధం చేశాడు. దేవతలనందరినీ పిలుస్తున్నాడు. అతి క్రూర మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. నేను శ్రీచక్రార్చన చేయబోతున్నాను భైరవ, అనుగ్రహించు. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్యష్ట చతుష్కషష్టి నవకం వీరావళి మండలం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. లలితాదేవి యొక్క పరివార స్వరూపమంతా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆ పరివార దేవతలనందరినీ పిలుస్తున్నాడు. శ్రీచక్రార్చనలో ఒక ప్రధానమైన అంశం ఉన్నది. మీరు లలితా సహస్రనామాలు చదువుకున్న వాళ్ళే. సువాసిన్యర్చన ప్రీత, సువాసినులను అర్చిస్తే ఆ దేవత సంతోషిస్తుంది. సువాసినులను అర్చించడం అంటే ఓ ముత్తైదువను కూర్చోబెట్టి లలితాదేవిగా ఆమెను పూజించాలే, ఆమెలో లలితాదేవిని ఆవాహనం చెయ్యాలే, ఆ దేవతను పూజించాలి, ఆమెకు నువ్వు పెట్టుకున్న ప్రసాదం సమర్పించాలి, ఆమె సగం తిని ఇస్తే ఆ ఎంగిలి నువ్వు తీసుకోవాలే, అది మహాప్రసాదం. అది ఇది ఎంగిలే ఆమె ఎవరో ఆ స్త్రీ తీసుకుని సగం తాగిన ఆ పాలు నేనెట్ట తాగేదండి, అపచారం అది, తాగాలే అంతే. ఆ సువాసిని పూజ శ్రీచక్రార్చనలో అత్యంత ప్రధానమైనటువంటిది. అది సువాసిని పూజ చేయాలి. ఎవరిని పూజ చేస్తాడు? కుంభకర్ణుడు మరణించాడు, ఇంద్రజిత్తు మరణించాడు, బృహస్థుడు మరణించాడు, మహావీరులందరూ కూడా మరణించారు. తన స్టేటస్కు తగ్గ స్త్రీ కావాలే. ఎవరు లేరు. చివరకు మండోదరిని పిలిచాడు తన భార్యని. తన మండోదరిని పిలిచాడు. అమెరికా వారి అమ్మాయి ఏమిటండి అని అంటే, ఇది మయాసురుడి యొక్క సామ్రాజ్యం, రెడ్ ఇండియన్స్, ది మాయన్ రేస్. మయాసురుడి యొక్క రాజ్యం ఇది. ఒకప్పుడు మయాసురుడి యొక్క కూతురు మండోదరి రావణాసురుడి భార్యను పూజించవచ్చు, తప్పులేదు. భార్యను పూజించాడు. విభీషణుడికి గూఢచారులు ఉన్నారు లంకలో. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇంద్రజిత్తు హోమం చేస్తున్నాడు నికుంభిలా హోమం కనుక సిద్ధించేటట్టయితే మర్నాడు లక్ష్మణుడు ఉండడు, ఇంకా రాముడు ఉండడు, యుద్ధంలో గెలుస్తాడు వాడు. విభీషణుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తున్నాడు, ఏం చేయాలా? రామ సుగ్రీవులు ఆలోచించి లక్ష్మణుడిని పంపించారు. యజ్ఞాన్ని మధ్యలో భగ్నం చేశారు. ఇంద్రజిత్తో యుద్ధం చేసి పంపించాడు లక్ష్మణుడు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రావణాసురుడు ఈ కూడా శ్రీచక్రార్చన చేస్తున్నాడు, చేసి లలితాదేవి వచ్చి అనుగ్రహించి ప్రసాదం ఇచ్చిందా, మర్నాడు రాముడు ఓడిపోతాడు. ఏమైపోతుందో యుద్ధం, ఏం చేయాలి, ఎట్లా ఆపటం దీన్ని, దీన్ని భగ్నం చేయటం ఎట్లా? జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు హనుమంతుణ్ణి అంగదుణ్ణి పంపించారు. మీరిద్దరూ వెళ్ళి యజ్ఞాన్ని భగ్నం చేయండి, శ్రీచక్రార్చనను ఆటంకం కలిగించండి. ఇద్దరూ బయలుదేరారు. ఏదో జాగ్రత్తగా అతి కష్టం మీద ఆ రాముడి పూజామందిరంలోకి ప్రవేశించారు. రావణాసురుడు చూచాడు, మందోదరు వచ్చి కూర్చున్నది, శ్రీచక్రార్చన మొదలుపెట్టాడు, వీళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. యజ్ఞ మర్యాద ఒకటి ఉన్నది. యుద్ధరంగంలో శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరు ఉంటారు. యజ్ఞంలో శత్రువులు ఉండరు. నీ శత్రువు వచ్చినా సరే మర్యాద చేసి కూర్చోబెట్టాలే, యజ్ఞ మర్యాద అది. ఎవడొచ్చాడు, వీడు ఎందుకు వచ్చాడు, నేను పిలవకుండానే వచ్చాడే అని అనకూడదు నువ్వు. మర్యాదలు తెలిసిన వాడు కూర్చోండి అన్నాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు ఆలోచిస్తున్నాడు మనస్సులో. పూజ జరుగుతున్నది చేస్తున్నాడు. మందోదరిలోకి లలితాదేవిని పిలిచాడు, ఆవాహనం చేశాడు. అరుణాం కరుణాతరంగి దక్షీంద్రుత పాశాంకుశ పుష్పవాణ చాపాం అడిమాది విరావృతాం మయూకై రహవిత్యేవ విభా.
రా తల్లి లలితా పరమేశాని రామ్మ అని పిలుస్తున్నాడు. ఈ ఘట్టం కోసమే వాళ్ళు వాళ్ళిద్దరిని పంపించింది. ఏమిటి దీంట్లో రహస్యం అని అంటే, మందోదరిని కూర్చోబెడతాడని విభీషణుడు ఊహించాడు. మందోదరిలోకి లలితాదేవి వస్తే రాముడి యొక్క తపశ్శక్తి వల్ల, మంత్రసిద్ధి వల్ల లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చినా ఆ మందోదరికి రావణాసురుడు రసపాత్ర ఇస్తాడు. ఆ పాత్రలో ఆమె సగం తీసుకుంటుంది, మిగతా సగం ఇస్తుంది. రావణాసురుడు దాన్ని తాకకుండా చేయాలి. మనం చేయాలంటే ఎట్లా? దేవత ఎదురుగా యుద్ధాలు చేయడానికి వీలు లేదు యజ్ఞశాలలో. ఆమె దగ్గర నుంచి పాత్ర లాక్కుందాం, నేను తాగుతానంటానికి లేదు, సాధ్యం కాదు. అది దేవత పరమేశ్వరుని, ఆమె చేతుల్లో నుంచి నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. రావణాసురుడి చేతుల్లో నుంచి తీసుకోవడానికి అసలు వీలు కాదు, రాగానే వాడు తాగేస్తాడు. ఎలా? వీళ్ళు ఊహించింది ఏమిటంటే, లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చిందా, హనుమంతుడు ఎదురుగా నిల్చుంటాడు, అక్కడ ఉన్నాడు హనుమంతుడు, రుద్రాంశ సంభూతుడు, ఆయనలో రుద్రుడు కనిపిస్తాడు. రుద్రుడు కనిపిస్తే ఒక స్త్రీకి మర్యాద ఏమిటి? భర్త ఉన్నదే, మిత్రుడు ఉన్నాడు. ప్రసాదం ముందు ఎవరికి ఇవ్వాలి? భర్తకి ఇవ్వాలి. పెద్ద దేవత, మహాపురుషుడు రుద్రుడు కనుక ఆమె పాత్ర ఎవరికి ఇస్తుంది ప్రసాదం? ముందు రుద్రుడికే ఇస్తుంది. రుద్రుడు హనుమంతుడిలో ఉంటాడు కనుక ఆ శక్తి ఆయనే కనుక. లేదు, రావణాసురుడికి సరిగ్గా చేతగా లేదు, పూర్తిగా లలితాదేవి రాలేదని అనుకోండి, అప్పుడు మందోదరిగానే ఉంటుంది స్పృహ. అప్పుడు ఎవరికి ఇస్తుంది? అప్పుడు అంగదుడికి ఇస్తుంది. లోకల్లో చూడండి, తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, తండ్రి పెద్దవాడైనాడు, భర్త ముసలివాడైపోతున్నాడు, భార్య కూడా అవుతుంది అనుకోండి, కానీ పెద్దవాడు అవుతున్న కొద్దీ కొడుకుల మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. పెద్ద ఆయన రిటైర్ అయినాడు, రిటైర్ అయిన మరణాడు ట్రీట్మెంట్ చూడండి. పొద్దున్న లేచి ఈయన స్నానానికి బాత్రూమ్కి బయలుదేరతాడు. అబ్బాయి స్నానానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మీరు కాసేపు ఉండండి, ఏం పర్వాలేదు అంటుంది. లోకపు తీరు, మానవ సహజం. పిల్లవాడి మీద ప్రేమ పెరుగుతుంది, అవసరం, వాడు పోషించాలి, రక్షించాలి. ఈయన కూడా సరేలే, కానీ నేను కాసేపు ఉంటానులే అంటాడు. కాస్త అటు ఇటు తిరుగుతూ ఏదో తిప్పలు పడుతూ ఉంటాడు. ఆ మర్నాటి నుంచి మార్నింగ్ వాక్కు బయలుదేరతాడు, ఇబ్బందులు లేకుండా కొంచెం ఆలస్యంగా వద్దాను లేదని చెప్పి. అలా ఉంటాయి కనుక తల్లి అయితే ఏం చేస్తుంది? అంగదుడికి ఇస్తుంది. అదేమిటండి, అంగదుడు మండోదరి కొడుకు ఎట్లయినాడు? అంగదుడు మండోదరి కొడుకు ఎట్లయినాడు? ఇది రామాయణంలో లేదు, ఇది ఒక పురాణ గాథ. వాలి చేతుల్లో రావణాసురుడు నలిగిపోయి ఆయన వలం ముందు ఆగలేననుకున్నప్పుడు ఆయన మైత్రిని అర్థించాడు రావణాసురుడు. మైత్రికి చిహ్నంగా తన భార్యను కొన్నాళ్ళు ఇచ్చాట అక్కడ. వాలి వల్ల మండోదరికి పుట్టినవాడు అంగదుడు. ఇది ఎక్కడో ఒక పురాణంలో మూల ఉన్న కథ. కనుక ప్రసాదం ఎవరికి ఇస్తుంది? మందోదరి అయితే అంగదుడికి ఇస్తుంది, లలితాదేవి అయితే హనుమంతుడికి ఇస్తుంది. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. లలితాదేవి వచ్చింది మండోదరిలోకి, అవతరించింది పరమేశ్వరి. రావణాసురుడు పాత్రను సమర్పించాడు, తీసుకున్నది, కాస్త తాగింది, అలా చూచింది, హనుమంతుడికి ఇచ్చేసింది. రావణాసురుడికి తెలిసిపోయింది, ఇంకా నేను ఓడిపోతాను, రేపు గెలవను. రామరావణ యుద్ధం అలా ముగిసింది. అంటే రామరావణ యుద్ధంలో లలితాదేవి యొక్క పాత్ర, ఆమె యొక్క అనుగ్రహం, ఆమె యొక్క కరుణ ఉన్నది. ఇది కూడా తంత్ర గ్రంథాలలో, లలితా తంత్రములలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి కథ. రేపు ప్రధానమైన లలితాదేవి భండాసుర వృత్తాంతం. ఏ వ్యక్తి వలనైతే లోకంలో ఒక మహాప్రళయం వచ్చిందో, నేను మొన్న చెప్పాను, మహాప్రళయం, నైమిత్తిక ప్రళయం, కామ ప్రళయం, ఇప్పటికి వచ్చిన ప్రళయాలు మూడే. ఈ మూడో ప్రళయం కామ ప్రళయం. ఇది మహాప్రళయం, బ్రహ్మకు పగలైపోయిన తర్వాత వస్తుంది, సృష్టి అంతా మునిగిపోతుంది. నైమిత్తిక ప్రళయాలు మధ్య మధ్యలో వస్తుంటాయి, చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. ఆ చిన్న ప్రళయాలు వస్తూ కొంచెం మిగిలి ఉంటుంది, భూమిలో కొంత భాగం ఉంటుంది, దాంట్లో నుంచి మళ్ళీ సృష్టి వస్తుంది. ఇది కామ ప్రళయం.
ఈ కామ ప్రళయం వల్ల సృష్టి ఏ రకంగా ఆగిపోయిందో దీని వల్ల దేవ మానవ ఋషి జాతులు ద్యా జాతులన్నీ ఎలా బాధపడ్డాయో ఆ బాధను లలితాదేవి ఎలా తీర్చిందో ఆమె అవతరణ ఎలా జరిగిందో అన్ని కథలలోకి లలితాదేవి యొక్క మహాత్మ్యాన్ని వర్ణించేటువంటి ప్రధానమైన ఈ కథ ఇది రేపు చెప్పుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు నారాయణ నారాయణ